Narayana Samarambham Shankaracharya Madhyamam Sri Siddheswara Paryantam Vande Guru Paramparam Ma Gurudevulu Kurtalam Shankaracharya Jagadguru Sri 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 Siddheswarananda Bharati Mahaswamy Vari Pada Padmalaku Namaskaristu Arunam Karuna Tarangi Takshim Dhrita Pashankusha Pushpabana Chapam Animadi Bhiravrutam Mayukaihi Ahamityeva Vibhavaye Bhavani Jaganmata A Lalita Tripurasundari Amavari Pada Padmalaku Pranamilutu Amavari Anugraham Andarmida Varshinchalani Kurukuntu Amavari Gurunchi Chibtu Atma Vidya Mahavidya Sri Vidya Kamasevita Chipichipper Atma Vidyaswarupini Mahavidyaswarupini in a 20 Sri Vidyaswarupini Lalita Devini Ame Gurunchi Chibutu Kamasevita Ante Kamishwarudu Sevinchina 20 Devata Lalita Devi Kamishwariga Pujinchabadina 20 Devata Lalita Devi Ante Kadu మన్మధుడు కూడా అమ్మవారిని పూజించాడు. 12 మంది ప్రధానమైనటువంటి అమ్మవారి ఉపాసకులలో మన్మధుడు కూడా ఉన్నాడు. మన్మధుడు చేసినటువంటి కాది విద్య ఏదైతే ఉన్నదో పంచదశి మంత్రం ఆ కకారంతో మొదలయ్యేటువంటి కాది విద్య అది అత్యంత విశిష్టమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది అమ్మవారి అనుగ్రహం తొందరగా వచ్చేటట్లుగా చేసేటువంటిది అందుకే అరుణోపనిషత్తులో కూడా చెబుతూ మన్మధుడున్నాడు భండాసురుడి బూడిద కుప్పలో నుండి భండాసురుడు మరణించిన తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల మళ్ళీ బ్రతికాడు ఆ బ్రతికినటువంటి మన్మధుడు అనంగుడు శరీరం లేదు ఒక ఆకారం లేదు అటువంటి అనంగుడు కూడా అమ్మవారిని ఈ మంత్రంతో ఉపాసించి శరీరం లేకపోయినా సరే శక్తి లేకపోయినా సరే ఈ విద్యను ఉపాసించి అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రపంచాన్ని కూడా సన్మోహించేటువంటి శక్తి తన కామశక్తిని సాధించాడు అమ్మవారి అనుగ్రహం వల్ల చెరుకు విల్లు పుష్ప బాణాలని అమ్మవారి అనుగ్రహం వల్ల పొందాడు ఆ పుష్ప బాణాలకు ఎంతటి శక్తి ఉన్నది అంటే ఎవరినైనా సరే సమ్మోహనం చేసేటువంటి శక్తి కామమోహితులను చేసేటువంటి శక్తిని అనుగ్రహించిందిట అమ్మవారు అంతటి అనుగ్రహాన్ని సాధించాడు మన్మధుడు అని చెప్పారు అటువంటి ఆ కాది విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యను ఉపాసిస్తే సకల కోరికలను కూడా అమ్మవారు తీరుస్తుంది ఆ 12 మంది ప్రధానమైనటువంటి ఉపాసకులు మనువు చంద్రుడు కుబేరుడు ఇంద్రుడు విష్ణుమూర్తి శివుడు వీళ్ళందరూ చేస్తున్నటువంటి విద్యలో చెప్తూ లోపాముద్ర చేసినటువంటి హాది విద్య మన్మధుడు చేసినటువంటి కాది విద్య చాలా ప్రముఖమైనటువంటివి ప్రసిద్ధికి ఎక్కినటువంటి విద్యలు అని చెప్పి చెప్పారు వాటిలో కూడాను ఈ కామరాజ విద్య మన్మధుడు సేవించినటువంటి ఆ లలితాదేవిని ఏ విద్యతో అయితే సాధించాడో అమ్మవారి అనుగ్రహం అది అత్యంత శ్రేష్టమైనది అని చెప్పి చెబుతూ అటువంటి మన్మధుడు సేవించినటువంటి దేవత కామ సేవిత అని చెప్పి చెప్పారు కామాఖ్యలో సేవించాడు మన్మధుడు అమ్మవారిని కామదేవిగా ప్రతిష్ఠించి లలితాదేవికి ఉన్నటువంటి 4 చేతుల్లో ప్రేమదేవత మన్మధుడు కామదేవత మన్మధుడు అందుకని పుష్పబాణాలను చెరుకువెల్లును మాత్రమే ఉంచి పాశము అంకుశము లేకుండా కామదేవిగా కామాఖ్య అంటే కామ అనే పేరు కలిగినటువంటి దేవతగా ఆమెను సేవించాడు మన్మధుడు అలా ఆమెను సేవించి అమ్మవారి అనుగ్రహం పొందాడు ఈ నామాన్ని కనుక మంత్రంగా ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కామసేవితాయై నమః అని ఉపాసించవచ్చు ఎవరైతే ఈ కామరాజ విద్యను ఈ కాది విద్యను ఉపాసిస్తారో ఆ కామ విద్యకు అధిదేవత అయినటువంటి ఆ లలితాదేవి కాది విద్య మంత్రద్రష్ట అయినటువంటి మన్మధుణ్ణి ఎలా అనుగ్రహించిందో అలా అనుగ్రహిస్తుంది ఆ కాది విద్య తొందరగా సిద్ధించేటట్లుగా చేస్తుంది కామసేవిత అయినటువంటి ఈ నామంతో అమ్మవారిని గనక ఉపాసిస్తే అటువంటి దేవత గురించి చెబుతూ శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక అని చెప్పి చెప్తున్నారు శ్రీ షోడశాక్షరి విద్య
పూజ్యమైనటువంటి శ్రీ షోడశాక్షరి విద్యా స్వరూపురాలు అమ్మవారు. అందుకే ఆమె గురించి చెబుతూ ఈ నామాన్ని చెప్పారు. 16 అక్షరాలు ఉన్నటువంటి షోడశి విద్యా స్వరూపిణి అమ్మవారు. ఆమె గురించి చెబుతూ కామ రాజాంత మంత్రాంతే శ్రీ బీజేన సమన్వితం షోడశాక్షరీ విద్యేయం శ్రీ విద్యేతి ప్రకీర్తిత. దేన్ని అంటారు ఈ షోడశి విద్య, శ్రీ విద్యలో షోడశాక్షరీ విద్య అని దేన్ని అంటారు అంటే, కాముడు మన్మధుడు చేసినటువంటి కామరాజ విద్య, కాది విద్య ఉన్నది. ఆ కాది విద్య 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి విద్య, కకారంతో మొదలయ్యేటువంటి పంచదశి విద్య. ఆ విద్య చివర శ్రీ బీజం, శ్రీం బీజం, శ్రీ అనే అక్షరాన్ని పక్కన బిందువు పెట్టినటువంటి ఆ శ్రీం బీజం ఏదైతే ఉన్నదో, ఈ 15 అక్షరాల పక్కన 16వ అక్షరంగా ఆ శ్రీం బీజం ఉన్నప్పుడు అది షోడశాక్షరీ విద్య అవుతుంది. అమ్మవారి గురించి షోడశి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే షోడశి అనే పేరు చెప్పినప్పుడు 16 వయస్సు ఉన్నటువంటి అందమైన అమ్మాయిగా అమ్మవారిని వర్ణిస్తూ షోడశి అని అన్నారు. అలాగే 16 కళలతో ప్రకాశించేటువంటి దేవత కాబట్టి షోడశి అని చెప్పి చెప్పారు. అంతేకాదు 16 అక్షరాల షోడశి మంత్రం ఏదైతే ఉన్నదో, ఆ మంత్ర దేవత, ఆ మంత్రానికి ఆవిడ అధిదేవత కాబట్టి అమ్మవారిని షోడశి అని కూడా చెప్పారు. ఆ లలితాదేవిని షోడశిగా భావించి ఉపాసిస్తున్నారు. కాబట్టి ఈ షోడశి విద్య గురించి చెబుతూ అత్యంత పూజనీయమైనటువంటి షోడశి షోడశాక్షరి విద్యట. ఆ విద్యను కనుక చేస్తే అమ్మవారు తొందరగా వచ్చి అనుగ్రహిస్తూ ఉంటుందిట. శ్రీం బీజం కలిగినటువంటి షోడశాక్షరి విద్య ఒక ఐశ్వర్యాన్నే కాదు, సమస్తమైనటువంటి కోరికలను తీర్చగలిగేటువంటి శ్రీం బీజం. ఆ బీజం ఉండటం వల్ల లౌకికమైనటువంటి అన్ని కోరికలు తీరుస్తూ మోక్షప్రదాయినిగా ఈ విద్య ప్రకాశిస్తూ ఉన్నదిట. గౌడపాద సూత్రంలో చెబుతూ మహాషోడశి విద్య ఉన్నది, అదే షోడశి విద్య, మహాషోడశి విద్య అని చెబుతూ అధ విద్య అష్టవింశతి వర్ణ విశిష్ట, అత్యంత విశిష్టమైనటువంటి మహాషోడశి విద్య 28 అక్షరాలు ఉన్నాయి ఆ మహా షోడశాక్షరి విద్యలో అని చెప్పి చెప్పారు. సాహి శ్రీహి అమృతాం సతాం, సత్పురుషులకు ఆవిడ శ్రీ అని చెప్పబడేటువంటి ఆ దేవత అమృతమూర్తి, అమృత స్వరూపిణి, ఆ అమృత స్థితికి చేరుస్తుంది దేవత. కాబట్టి ఎవరైతే ఈ విద్యను ఉపాసిస్తారో వాళ్ళకు అమృతత్వం లభిస్తుంది అని చెప్పి చెప్పారు. ఆ శ్రీ దేవత ఆవిడ అమ్మవారు. ఆమె గురించి చెబుతూ ఆ విద్యను ఎవరు చేశారు, షోడశాక్షరి విద్యను ఎవరు చేశారు, ఎవరు ఋషులుగా ఉన్నారు, ఆ విద్యను చేస్తే ఋషులుగా వచ్చి ఎవరు అనుగ్రహించి త్వరగా దేవత అనుగ్రహం పొందేటట్లుగా చేస్తారు అని చెబుతూ ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతా, ఋషమస్తే త్రయః పుత్రాః స్వయా శ్రీదేవి దేవతాః. ఆ శ్రీదేవి స్వరూపిణిగా అమ్మవారు ఉన్నది. ఆమె మానస పుత్రులుగా 3 ఉన్నారు ఋషులు, వాళ్ళు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు. ఈ 3 కూడాను ఈ మహాషోడశాక్షరి మంత్రాన్ని చేశారు. ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తారో వాళ్ళు సంతోషించడం మాత్రమే కాదు, త్వరగా ఆ మంత్రాన్ని పనిచేసేటట్లుగా, అమ్మవారి అనుగ్రహం పొందేటట్లుగా చేస్తారట ఈ 3 కూడాను. అదే చెప్తూ కాది విద్య యతో జాత స చిక్లీత సదావతు అని చెప్పి చెప్పారు. ఈ షోడశాక్షరి విద్య ఉన్నది, ఈ కాది విద్య పక్కన శ్రీం బీజం పెట్టేటువంటి విద్య, ఇది చేస్తే ఆ చిక్లీత మొదలైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా వస్తారు, వాళ్ళు రక్షిస్తారు, అమ్మవారి అనుగ్రహం కలిగేటట్టుగా చేస్తారు. కాబట్టి అత్యంత పూజనీయమైనటువంటి మహావిద్య, గొప్ప విద్య శ్రీ షోడశాక్షరి విద్య. ఆ విద్యా స్వరూపిణిగా అమ్మవారిని భావించి ఉపాసించాలి. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని మంత్రంగా ఉపాసిస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ షోడశాక్షరి విద్యాయై నమః అని ఉపాసించవచ్చు.
అలా కనుక ఉపాసిస్తే ఎవరైతే షోడశి విద్య చేస్తున్నారో, ఆ షోడశి మంత్రసిద్ధి పొందాలనుకుంటున్నారో, ఆమెను ఆ షోడశి విద్యాస్వరూపిణిగా, షోడశాక్షర విద్యాస్వరూపిణిగా భావిస్తూ ఉపాసిస్తే తొందరగా ఆ షోడశి విద్య, మహాషోడశి విద్య సిద్ధిస్తుంది, షోడశిగా వచ్చి అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి దేవత గురించి చెబుతూ త్రికూట అని చెప్పి చెప్పారు. మూడు కూటములు కలది. ఏమిటి ఈ మూడు కూటములు అంటే, అమ్మవారే శ్రీ విద్యా స్వరూపిణిగా చెప్తూ ఉన్నారు. ఆ పంచదశి మంత్రం ఉన్నది, 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మంత్రం. ఆ 15 అక్షరాలను కూడా మూడు కూటములుగా ఉంటాయిట. ఆ మూడు కూటముల గురించి చెబుతూ అవి ఏమేమిటి అంటే, వాగ్భవ కూటము, మధ్య కూటము, శక్తి కూటము. ఈ మూడు కూటములు కూడాను అమ్మవారి స్వరూపంగా ఉంటాయిట. అంటే ఆ చైతన్య స్థితి, పరబ్రహ్మ చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారు ఒక ఆకారం తీసుకొని వచ్చినప్పుడు ఆమె శరీరం అంతా కూడాను పంచదశి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే. ఆ పంచదశి మంత్రంలో చెప్పబడినటువంటి మూడు కూటములు కూడా ఆమె శరీరంలోని వివిధ భాగాలు. ఆమె పంచదశి మంత్రం, మంత్ర స్వరూపిణిగా దేవతను చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చినటువంటి నామాల్లో కూడా వశిన్యారి దేవతలు వివరించారు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఆమె ముఖం ఏదైతే ఉందో అది పంచదశి మంత్రంలో ఉన్నటువంటి వాగ్భవ కూటము అని చెప్పి చెప్పారు. అలాగే మధ్య కూటమున్నది, కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని చెప్పి చెప్పారు. ఆమె కంఠం నుండి కటిభాగం వరకు ఏదైతే ఉన్నదో ఆ శ్రీ విద్య పంచదశి మంత్రంలో ఉన్నటువంటి మధ్యకూటము ఆ అమ్మవారి కంఠం నుండి కటిభాగం వరకు. అలాగే శక్తి కూటం ఉన్నది, మూడవ కూటం. శక్తి కూటైక తాపన్న కట్యధోభాగదారిణి అని చెప్పి చెప్తూ కటిభాగం నుండి ఆమె పాదాల వరకు అమ్మవారి శరీరం ఉన్నది, అది శక్తి కూటము అని చెప్పి చెప్పారు. అంటే మంత్రమే దేవత, మరో మార్గం లేదు దేవతని ఆశ్రయించాలి. అంటే ఒక సాకారమైనటువంటి ఒక రూపం తీసుకున్నప్పుడు ఆ రూపం మంత్రస్వరూపంగా ఉంటుంది. ఎప్పుడైతే మంత్రం చేస్తామో ఆ మంత్రం దేవతకు తొందరగా చేరుస్తుంది. చేసినటువంటి ఆ మంత్రము, ఆ శబ్దము ఒక కాంతి కిరణాల రూపంలో, కాకపోతే విజన్ డెవలప్ అవ్వకపోతే కనిపించవు. సామాన్యంగా మంత్రం ఎలా పనిచేస్తుంది అంటే, చేసినటువంటి ఆ మంత్ర బీజాలు, మంత్ర అక్షరాలు, ఆ శబ్దం వెళ్ళి ఒక కాంతి కిరణాల రూపం తీసుకొని ఒక బ్రిడ్జ్లాగా మారి దేవతకు మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ సేతువు కాంతి సేతువులాగా ఉంటుందిట. అలా మంత్రమే దేవత. ఎప్పుడైతే ఆ మంత్రం దేవతకు చేరుతుందో ఆమె అనుగ్రహం మనకి వచ్చేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి మంత్ర మార్గంలో దేవతను ఉపాసించాలి. యంత్రస్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్పారు. లలితగా ఆమె ఆకారాన్ని వర్ణించారు. పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్పారు. ఆమెను చేరేటువంటి మార్గం ఏమిటి అంటే, మంత్రం చేయండి, శ్రీచక్రార్చన చేయండి, చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని వశిన్యాలి దేవతలు ఈ సహస్రనామాల్లో మనకి చెప్పారు. అలా చెప్పేటట్లుగా ప్రేరేపించింది ఆ జగన్మాత అయినటువంటి లలితాదేవి. ఎలా పూజించాలి, ఎలా పూజిస్తే అమ్మవారు వస్తుంది, ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అనేటువంటి విశేషాలన్నిటినీ కూడాను ఈ లలితా సహస్రనామ ద్వారా అమ్మవారు లోకానికి అందించింది. అలా ఆమె మంత్రస్వరూపిణి, మంత్రం చేస్తే అమ్మవారు వస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే మంత్రం చేయాలి. అందుకే లలిత సహస్రనామంలో ప్రతి నామంలో కూడాను అనేక అనేక రహస్యమైనటువంటి విశేషాలతో కూడినటువంటి మంత్రరాజం. ఒక్కొక్క మంత్రం కూడాను, ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము. అంతేకాదు ఆ అనేక రహస్యమైనటువంటి మంత్ర విశేషాలు ఒక్కొక్క నామంలోనూ ఉన్నాయి. కాబట్టి రకరకాలైనటువంటి మంత్రాలు మనకి లలితా సహస్రనామాలలో అమ్మవారు లోకానికి అందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఎన్నో మంత్రాలని అందించింది. గురుముఖంగా ఈ మంత్రాలను తీసుకొని చేస్తే
అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తుంది. లౌకికమైనటువంటి కోరికలను తీరుస్తుంది, అలౌకికమైనటువంటి మార్గంలో కూడా దారి చూపిస్తుంది. అలా తానే మంత్రస్వరూపం అని చెప్పి ఈ నామంలో అమ్మవారు చెప్తున్నది. అంతేకాదు త్రిమూర్తులు ఉన్నారు, ఆ త్రిమూర్తులను సృష్టించింది అమ్మవారే. సృష్టి స్థితి లయలను చేయటం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అమ్మవారు సృష్టించింది. ఆ త్రిమూర్తుల శక్తి స్వరూపం అమ్మవారే. ఆమెలో నుండే వచ్చారు ఎన్నో వేల వేల బ్రహ్మాండాలు. ఒక్కొక్క బ్రహ్మాండంలోనూ కూడా అమ్మవారు త్రిమూర్తుల్ని సృష్టించింది. అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు కూటములు, ఈ మూడు కూటములు అమ్మవారు శరీరంలో కలిగి ఉన్నది. అంటే ఆమె సృష్టిస్తుంది, ఆమె స్థితికారిణి, ఆమె లయకారిణి. ఈ ముగ్గురు త్రిమూర్తులను ఎక్కడి నుంచైతే సృష్టిస్తుందో ఆ మూడు శక్తులు అమ్మవారి అధీనంలోనే ఉన్నాయి. ఆమె నుండే పుడుతుంది, ఆమెలోనే లయమవుతుంది. అందుకే అమ్మవారిని త్రికూట అని చెప్పి కూడా చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్రికూటాయై నమః అని చెప్పి చేయొచ్చు. చాలామంది ఎంతో చేస్తున్నాం మంత్రం దేవత కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇట్లా మంత్రస్వరూపిణిగా ఆమె మంత్రాన్ని చేయటం మాత్రమే కాక మంత్రస్వరూపిణిగా దేవతను భావిస్తూ ఈ నామాన్ని గనక ఉపాసిస్తే తొందరగా దేవత అనుగ్రహిస్తుంది. చేస్తున్నటువంటి ఏ మంత్రమైనా సరే సిద్ధించేటట్లుగా చేస్తుంది. ముఖ్యంగా పంచరసి మంత్రం ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు మంత్రసిద్ధి కలిగేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతేకాదు సృష్టి స్థితి లయస్వరూపిణిగా అన్నిటికీ ఆ మూడిటికీ ఆవిడే కారణమని భావించి ఆ స్వరూపంగా కూడా అమ్మవారిని ఈ నామంతో ఉపాసించవచ్చు, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అటువంటి దేవత గురించి చెబుతూ కామ కోటిక అని చెప్పి చెప్పారు. అంటే కోటి కాములతో సమానమైనటువంటి కామేశ్వరుణ్ణి భర్తగా కలిగి ఉన్నటువంటి లలితాదేవి. ఆమె తన భర్త అయినటువంటి కామేశ్వరుడు గురించి ఈ నామంలో చెప్తున్నది. శివశక్తుల సామరస్యాన్ని, ఆ శివశక్తుల బంధాన్ని గురించి ఈ నామం మనకు కనిపిస్తున్నది. ఎటువంటి భర్తను కలిగి ఉన్నది అమ్మవారు అంటే కోటి కాములతో సమానమైనటువంటి కామేశ్వరుణ్ణి భర్తగా కలిగి ఉన్నదిట. అటువంటి కామేశ్వరుడు ఎలా వచ్చాడు అంటే ఆమె తన సంకల్ప మాత్రంతో కామేశ్వరుణ్ణి భర్తగా సృష్టించుకున్నదిట. ఈ బ్రహ్మాండంలో అవతరించినటువంటి లలితాదేవి, మణిద్వీపం నుంచి వచ్చినటువంటి లలితాదేవి తన సంకల్ప మాత్రంతోనే భర్తని పొందిందిట మహా కామేశ్వరుణ్ణి. భండాసురుణ్ణి హతమార్చడం కోసం, భండాసురుణ్ణి చంపటం కోసం కూడా అమ్మవారు తన భర్త అయినటువంటి ఆ కామేశ్వరుడి నుండి శక్తిని ఆకర్షించి మహాకామేశ్వరాస్త్రంగా ప్రయోగించింది. ఆ శూన్యక నగరంతో సహా ఆ భండాసురుణ్ణి దగ్ధం చేసేసింది మహాకామేశ్వరాస్త్రం. అంటే అత్యంత శక్తి స్వరూపమైనటువంటి మహాకామేశ్వరుడు ఉన్నాడు, అందుకే కోటి కాములతో సమానమైనటువంటి వాడు ఆ కామేశ్వరుడు అని చెప్తూ ఉన్నారు ఈ నామంలో. మన్మథుడు ఉన్నాడు కాముడు, కామానికి అధిదేవత, సకల కోరికలను కూడా తీరుస్తాడు, ప్రేమను కామాన్ని అందిస్తాడు. అటువంటి మన్మథుడిని కాముడు అని అంటారు. అంతేకాదు కామేశ్వరుడు అంటే ఈ కోటి కాములతో సమానమైనటువంటి వాడు అంటే కేవలం కామాన్ని ఇస్తాడనే కాదు, సకల కామ్యములను కూడా ఇస్తాడు, సకల కోరికలను కూడా తీరుస్తాడు ఆ కామేశ్వరుడు. అంతటి శక్తివంతమైనటువంటి కామేశ్వరుణ్ణి తన భర్తగా కలిగి ఉన్నటువంటి ఆ లలితాదేవి కాబట్టి అమ్మవారిని కామ కోటిక అని చెప్పి చెప్పారట. ఈ నామాన్ని గనక ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కామకోటికాయై నమః అని ఉపాసించవచ్చు. కామేశ్వరి కామేశ్వర తత్వం అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని భావిస్తూ ఏకరూపంతో భావిస్తూ ఈ నామాన్ని ఉపాసించి ఇద్దరి అనుగ్రహం పొందొచ్చు. అంతేకాక ఆడపిల్లలు ఎటువంటి భర్త కావాలి అని కోరుకుంటే అటువంటి భర్తను అందించేటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంది. ఎందుకంటే అమ్మవారు
ఎటువంటి శక్తి స్వరూపుడైనటువంటి ఆ కామేశ్వరుడు భర్తగా కావాలని సంకల్పించిందో అటువంటి కోటి కాములతో సమానమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి కామేశ్వరుడు ఆమెకు భర్తగా వచ్చాడు. అలానే ఎటువంటి భర్త కావాలి అని కోరుకుంటే అటువంటి భర్త లభిస్తాడట ఈ నామాన్ని మంత్రంగా ఉపాసిస్తూ